भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో ఈరోజు మనము ఋషభదేవుడి బోధనలు, ఉపదేశములు, తన పుత్రులకి ఋషభదేవుని యొక్క ఉపదేశములు అనేటువంటి అధ్యాయం 5వ అధ్యాయంలో 28 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు 29 నుంచి చూద్దామండి. సో ఇప్పటి వరకు కూడా ఋషభదేవుడు తన పుత్రుల్ని ఉద్దేశించి బోధనలు చేశారు అనేటువంటి విషయాన్ని మనకి సుఖదేవ గోస్వామి 28వ శ్లోకంలో తెలియచేశారు. అలా బోధనలు చేసినటువంటి తర్వాత ఆయన ఇంకా రాజ్యాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. సో ధరణి మొత్తం ఆయన తిరుగుతూ వెళ్ళిపోయారు అన్నమాట. గృహస్థ జీవనం నుంచి విరమించి ఒక ఒక వ్యక్తి తన గృహస్థ జీవనాన్ని వదిలేసి వానప్రస్థ జీవనానికి వెళ్ళే ముందు ఎలాంటి ఒక ఉపదేశాలని తన పుత్రులకి చేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. సో ఆ ఉపదేశాలు చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయం. సో ఏ విధంగా ఆదర్శవంతంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేయడం కోసం ఆయన ఇంకా గృహస్థ జీవనాన్ని విరమించుకునేటువంటి సమయంలో చేసినటువంటి బోధనలు అనమాట ఇవన్నీ కూడా. సో ఇవన్నీ చేసి ఆయన ఇంకా ఈ ప్రపంచం మొత్తం కూడా పర్యటనకి బయలుదేరారు, ప్రపంచ పర్యటనకి బయలుదేరారు. సో ఇంకా ఇది 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 మనకి సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. సుఖదేవ గోస్వామి ఎవరికి చెప్తున్నారు? పరీక్షణ మహారాజుకి చెప్తున్నారు. సో ఈ పర్యటనకి బయలుదేరిన తర్వాత ఇంకా ఋషభదేవుడు ఏ విధంగా తన యొక్క జీవితాన్ని కొనసాగించారు అనేటువంటిది ఇక్కడి నుంచి నెక్స్ట్ అధ్యాయం మొత్తం కూడా ఉంటుంది. సో చూద్దామండి ఎలా ఉందో. ఈరోజు నుంచి 29వ శ్లోకం. జడాంధముఖా బధిర పిశాచోన్మాదకవద్ అవధూత వేషోభిభాష్య మనోపి జనానాం గృహీత హరే కృష్ణ వాయిస్ బ్రేక్ అవుతుంది రమేష్ ప్రభు. ఇప్పుడు వస్తుందా నీట్ గా? అవధూత వేషమును స్వీకరించిన ఋషభదేవుడు గ్రుడ్డివాణి వలె, చెవిటివాణి వలె, మూగవాణి వలె, పాషాణము వలె, పిశాచము లేదా ఉన్మత్తుని వలె జనులలో సంచరించును. వారు ఆ పేర్లతో పిలిచినప్పటికీ అతడు మౌనము వహించి చదవండి భాష్యం 29వ శ్లోకం భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అవధూత పదము సాంఘిక కట్టుబాట్లను ముఖ్యముగా వర్ణాశ్రమ ధర్మములను పట్టించుకొని వానికి అన్వయించను. అయినను అట్టి వ్యక్తి పూర్తిగా ఆత్మరహితుడై ఉండి తాను నిరంతరము ధ్యానించడి భగవానంతోనే పరమసంతుష్టుడై ఉండెను. అనగా వర్ణాశ్రమ ధర్మ నియమములను అతిశయించి వాడే అవధూత ఎనబడును. అట్టి మహాత్ముడు మాయాబంధమును ఏనాడో దాటి ఉండి ఒంటరి అగును స్వతంత్రముగా జీవించును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో మామూలుగా మనం ఇప్పటి వరకు కూడా అనేక రకాల భక్తుల్ని చూసాం, భవిష్యత్తులో కూడా అనేక రకాల భక్తుల్ని చూడబోతాం భాగవతంలో. కానీ ఋషభదేవుడు ఏదైతే గృహస్థ జీవనాన్ని వదిలేశారో, గృహస్థ జీవనాన్ని వదిలేసిన తర్వాత ఋషభదేవుడు ఉంటున్నటువంటి జీవన శైలి ఏదైతే ఉందో అది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట.
మామూలుగా అయితే గృహస్థాశ్రమం నుంచి వెళ్ళినటువంటి వాడు వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా గృహస్థాశ్రమం తర్వాత ఏం తీసుకుంటారండి? వానప్రస్థం. వానప్రస్థం. వానప్రస్థం తర్వాత సన్యాసాశ్రమం. మరి ఇప్పుడు ఋషభదేవుడు గృహస్థాశ్రమంలో ఉన్నారు. ఋషభదేవుడు గృహస్థాశ్రమాన్ని ముగించుకొని ఎక్కడికి వెళ్ళాలి? వానప్రస్థానికి వెళ్ళాలి. ఆల్రెడీ ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉన్నాడు అనుకోండి, డైరెక్ట్ కూడా సన్యాసం తీసుకోవచ్చు. కానీ ఈయన వానప్రస్థము తీసుకోలేదు, సన్యాసము తీసుకోలేదు. ఈయన అవధూతగా మారిపోయారు. అంటే వర్ణాశ్రమ విధానంకి సంబంధం లేనటువంటి ఒక స్థాయి, వర్ణాశ్రమ విధానంలో సన్యాసం అనేటువంటిది ఉత్తమమైనటువంటి స్థితి, కానీ అవధూత స్థితి అనేటువంటిది సన్యాస స్థితి కంటే మించింది. అంటే ఇది వర్ణాశ్రమ విధానంలోనే చెప్పబడలేదు. అలాంటి ఒక పొజిషన్ని ఈయన తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అలాంటి ఒక జీవితాన్ని గడపాలి అని ఆయన నిర్ణయించుకున్నారు. అలా నిర్ణయించుకుంటూ ఋషభదేవుడు, అయితే ఈ అవధూతలు ఎలా ఉంటారు అనేటువంటి విషయం ఇప్పుడు ఋషభదేవుడు చెప్పినటువంటి, ఋషభదేవుడు ఎలా ఉంటారు, ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాల్ని ఇప్పుడు రాబోయేటువంటి 4-5 శ్లోకాల్లో తెలియజేస్తారు. అంటే అవధూత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కంప్లీట్గా భౌతిక విషయాలను వదిలేస్తారు. అంటే తన శరీరానికి కావాల్సినటువంటి భౌతిక విషయాలను కూడా వదిలేస్తారు. అంటే సన్యాసి ఉన్నాడు అనుకోండి, చక్కగా బట్టలు కట్టుకుంటాడు, కాషాయం ధరిస్తాడు, కాకపోతే భౌతికమైనటువంటి కార్యక్రమాలు తన శరీరం కోసం చేయకపోయినా కానీ తింటాడు. తినడం కోసం అంటే ఆహారాన్ని మన కడుపు నింపుకోవడం కోసం 4 ఏళ్ళకి వెళ్ళి భిక్ష అయినా తీసుకుంటాడు, లేదంటే భిక్షను కూడా తీసుకొచ్చకుండా ఏ అడవికో వెళ్ళిపోయి ఒక చోట కూర్చొని కందమూలాలనైనా తినుకుంటూ ఉంటాడు, ఆధ్యాత్మిక సాధన చేస్తాడు. అంటే పూర్తిగా భౌతికత్వాన్ని వదిలేసినటువంటి స్థితి ఇంకా సన్యాస స్థితిలో కూడా ఉండదు. ఎంతో కొంత శరీరానికి అవసరమైనటువంటి కొన్ని కోరికల్ని, కొన్ని అవసరాలను తీర్చుకునేటువంటి స్థితిలో అయినా సరే వాళ్ళు ఉంటారు సన్యాసి. కానీ అవధూత స్థితిలోకి వెళ్ళినటువంటి వ్యక్తి, ఇంక నేను శరీరమే కాదు, ఒక ఆత్మ అక్కడ నిలబడి ఉన్నది అనేటువంటి స్థితిలో ఆత్మతోటే పనులు చేస్తున్నట్లు ఉంటారన్నమాట. అంటే ఇక వాళ్ళకి భౌతికమైనటువంటి ఏ విషయము వాళ్ళకి పట్టదు. అందుకని ఆయన ఇంద్రియాలని అసలు వాడడమే మానేశారు. ఇంద్రియాలను వాడడం మానేశారు అని అంటే చెవులతోటి వినట్లేదు, కళ్ళతోటి చూడట్లేదు, ముక్కుతోటి వాసన చూడట్లేదు, నోటితోటి మాట్లాడట్లేదు. ఇలాంటి ఒక స్థితి అనమాట అవధూత స్థితి. ఇంకా నాకు భౌతికత్వంతో ఏంపలేదు. ఇవన్నీ ఏం చేసినా, చెవులతోటి విన్నా ఏదో ఒక కర్మ వచ్చేస్తుంది, నోటితోటి మాట్లాడినా ఏదో ఒక కర్మ వస్తుంది, కళ్ళతో చూసినా ఏదో ఒక కర్మ వస్తుంది. అంటే గుడ్డివాడిలా, మూగవాడిలా, చెవిటివాడిలా యాక్షన్ చేస్తున్నాడు ఇప్పుడు. సో అలాంటి ఒక స్థితికి వెళ్ళిపోయారు ఋషభదేవుడు. సో స్వయంగా భగవానుడి యొక్క అవతారమే. సో అంటే ముక్తిని సాధించడానికి అనేక రకాలుగా సాధన అనేటువంటిది చెయ్యొచ్చు. అందులో ఋషభదేవుడు చేస్తున్నటువంటి సాధన కఠోరమైనటువంటి సాధన. సో ఈ కఠోరమైనటువంటి సాధనని చేయటంలో గుడ్డివాణి వల్ల ఇవి మానవులు చేయలేరు. దీన్ని అనుకరించాలి అనేటువంటి ప్రయత్నం మనం చేయకూడదు. ఇది ఋషభదేవుడు కాబట్టి చేయగలుగుతున్నారు, భగవంతుడు కాబట్టి చేయగలుగుతున్నారు. మానవ మాతృలు ఆయన్ని అనుకరిస్తూ మాదొక సిద్ధాంతం, మాదొక మతం ఈ ఋషభదేవుడి నుంచి వచ్చింది అని చెప్పుకొని చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం చేసి ఋషభదేవుడి సాంప్రదాయాన్ని పాటించాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ కఠినమైనటువంటి సాధన ఏదైతే ఉందో అది మానవులు చేయగలిగినటువంటి సాధన కాదు. కాబట్టి కొంచెం ప్రాక్టికల్గా ఏది సాధ్యం, ఏది అసాధ్యం, ప్రస్తుత జీవన శైలిలో అలా ఉండడం సాధ్యమవుతుందా కాదా, భగవంతుడు కాబట్టి అలాంటి పరిస్థితుల్ని తట్టుకున్నారు కానీ మనం తట్టుకోలేస్తామా, మన స్థితిని మించి స్థాయిని మించి ఏం చేయగలమో దానికి మించి చేయటానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది మనకి ఒక, ఇప్పుడు ఋషభదేవుడు ఎలాంటి బాధలు పడబోతున్నారు అనేటువంటి విషయం చూస్తే కనుక అన్ని బాధలు మనం తట్టుకోలేము. ఎప్పుడో ఒకసారి, ఎప్పుడో ఒకసారి కొంచెమైనా సరే బాధను ఫీల్ అవుతాం. అలా బాధని ఫీల్ అయ్యాం అనుకోండి, ఇక ఆ పరిశ్రమకి లేకపోతే ఆ తపస్సుకి ఒక మీనింగ్ లేదు. బాధను కూడా ఫీల్ అవ్వకుండా అలాంటి కఠోరమైనటువంటి సాధన చేయడం అయితే ఏదైతే ఉంటుందో అది నిజమైనటువంటి పరిపూర్ణతను తీసుకొస్తుంది. కనీసంగా సన్యాసంలో ఉన్నా కానీ సన్యాస స్థితిలో ఉన్నటువంటి నియమ నిబంధనల్ని పాటించుకుంటూ మనం ముందుకు పురోగమిస్తే ఎక్కువగా పురోగమించగలుగుతాము.
కానీ అంతకంటే గొప్ప అవధూత స్థితిలోకి నేను వెళ్ళిపోవాలి అని చెప్పేసి అవధూత స్థితి ఏదైతే ఋషభదేవుడు పాటించారో అలాంటి స్థితుల్ని పాటించాలి, నేను కూడా అవలంబించాలి అని చెప్పేసి ఆయన్ని అనుకరణ చేయడం మొదలుపెట్టి అలా చేస్తూ చేస్తూ ఆయన అనుభవించినటువంటి కష్టాలను మనం కూడా అనుభవిస్తూ, కానీ ఆయన బాధను ఫీల్ కాలేదు కదా, మనం మాత్రం కొంచెం బాధను ఫీల్ అయినా కానీ ఆ సాధన అనేటువంటిది ఋషభదేవుడి సాధనతో సమానం కాదు. కాబట్టి మనం ప్రాక్టికల్ గా ఏది సాధ్యమో అదే చేయాలి. సో ఈయన ఋషభదేవుడు ఎలా ఉన్నారు అని అంటే, గుడ్డివాణి వలె, చెవిటివాణి వలె, మూగవాణి వలె, పాషాణము వలె, పిశాచము లేదా ఉన్మత్తుని వలె జనులలో సంచరించను. ఇంకా శరీరానికి సంబంధించిన ఏమీ పట్టించుకోలేదు. వారు ఆ పేర్లతో పిలిచినప్పటికీ అతను మౌనము వహించి ఎవరితోనూ మాట్లాడలేదు. ఇలాంటి ఒక వ్యక్తి మన మధ్యలో తిరుగుతుంటే మనం ఏం చేస్తామండి? చిన్నప్పుడు చాలా మందిని చూస్తుండవు ఇలాంటి ఒక పిచ్చివాడిని అని చూసి మనం ఏం చేస్తాం? రాళ్ళు కూడా విసిరేస్తాం కదండి, రాళ్ళు విసిరేస్తాం, ఆట ఆడతాం, ఆయన వెనకాల తిరుగుతాం, ఆయన బాధిస్తాం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. సో ఇలా ఒక ఉన్మత్తుల్లాగా రోడ్లెంబడబడి మొత్తం ప్రపంచం మొత్తం కూడా పర్యటన చేయడం అనేటువంటిది మొదలు పెట్టారు. సో ఇది అవధూత యొక్క లక్షణం. అంటే సాంఘిక కట్టుబాట్లు ఏవైతే ఉంటాయో వాటిని పాటించినటువంటి స్థితి, సాంఘిక కట్టుబాట్లకి పరముగా ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. అంటే ఈ సంఘం ఏదైతే ఉందో ఈ సంఘానికి నాకు సంబంధం లేదు, నేను ఈ సంఘంలో ఒకటి కాదు. ఒక జంతువులు ఏ విధంగా ఉంటాయో బట్టలు వేసుకోకుండా దానికి ఏది కావాలన్నా అది ఎలా అయితే రోడ్ల మీద పడి తిరుగుతూ ఎలా తిరుగుతూ తింటూ ఉంటాయో ఆ విధంగా అలాంటి ఒక స్థితిలోకి ఆయన వచ్చేసారన్నమాట. ఇవి ఈ ఈ ఈ స్థితి, ఈ అవధూత స్థితి అనేటువంటిది వర్ణాశ్రమ ధర్మ విధానానికి అవతలం. ఈ వర్ణాశ్రమ ధర్మాలకి సంబంధం లేనటువంటి ఒక స్థితి అనమాట. అది కూడా ఆధ్యాత్మిక స్థితిలోనే ఉన్నారు ఆయన. ఆయన పూర్తిగా ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారు, కొంచెం కూడా భౌతికమైనటువంటి స్థితి లేదు. ఆయన ఆత్మ ఎందు కూడా రమించట్లేదు, ఆయన పరమాత్మలో లీనమైపోయి ఉన్నారు. ఆయన ఇంకా ఆయన దృష్టిలో ఇంకా భగవంతుడు తప్ప ఇంకా ఏమీ కనిపించదు, వినిపించదు. ఆయనకి ఎవరు రాళ్ళు వేసినా ఆయనకి తగిలినా తగిలినట్టుగా తెలియదు. ఆయనకి ఎవరు కొట్టినా కొట్టినట్టు కూడా తెలియదు. ఆయనకి ఎవరు ఏమైనా తిట్టినా తిట్టినట్టు తెలియదు, మాట్లాడినా మాట్లాడినట్టు తెలియదు. ఎందుకంటే ఆయన ఇంద్రియాలన్నింటినీ కూడా బాహ్య విషయాల నుంచి తొలగించేశారు, ఓన్లీ అంతరంగానే ఉండిపోయారు ఇప్పుడు ఆయన. సో అలాంటి ఒక అవధూత స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇంత కఠినమైనటువంటి కఠోరమైనటువంటి సాధన ఓన్లీ భగవంతుడు మాత్రమే చేయగలరు. తత్ర తత్ర పురగ్రామం ఆఖర కేట వాట కర్వట శిబిర వ్రజ ఘోష సాధగిరి వనాశ్రమ ఇష్వను పదమ వనిచరాపసథై పరిభూయమానో మక్షితాభిరివా మన గజస్తర్జన తాడనావ మేహనష్టీ వన ద్రావ శక్రుద్రజ ప్రక్షేపూతి ప్రక్షేపూతి వాతధురైస్త దవి గణ ఎన్నే వాసత్ సంస్థానం ఏతస్మిన్ దేహోపలక్షణే సదపదేశ ఉభయానుభవ స్వరూపేణ స్వమహిమావస్థానేన సమారోపితాహం మమాభిమానత్వా అవికండిత మనాః
అవి కండిక మనః దివి మేకచర పరిభం పరిభ్రామ థర్టీ ఉమాపతి ప్రభు చదవండి మీరు చదువుతున్నాను ప్రభు మొత్తం చదువుతున్నాను నెక్స్ట్ పేజ్ ఉన్నాను ఉమాపతి ప్రభు చదవండి ప్రభు లేట్ అయ్యేటట్లయితే వేరే వాళ్ళు చదువుతారు ప్రభుజీ చదువుతాను ప్రభుజీ మా విధముగా అతడు నగరములు గ్రామములు గనులు పల్లె ప్రాంతములు లోయలు ఉద్యానవనములు శిబిరములు గోనివాసములు గొల్లపల్లెలు యాత్రిక నివాస స్థానములు గిరులు అరణ్యములు పర్ణశాలల వంటి ప్రాంతమును పర్యటించను అరణ్యము నుండి వచ్చాడు మత్యభవనము ఈగలు చుట్టుముట్టడు చందమున అతడు ఎచ్చడ ప్రయాణించిన దుష్టదక్తిలో చుట్టుముట్టబడేవి జనులు అతను బెదిరించడి వారు కొట్టడి వారు అతనిపై మూత్రం విసర్జించడి వారు ఉన్ని వేసడి వారు కొన్ని మాటలు అతనిపై రాళ్ళు మలము దుమ్ము కుమ్మరించడి వారు ఎదుటనే అపానవాయువు విచ్చిపెట్టడి వారు ఆ విధముగా వారు తిట్లు శాబ్దార్థములు పెట్టుచు ఎంతో కష్టం కలిగించినప్పటికీ అతడును దానిని లక్ష్య పెట్టలేదు అంత్యమున దేహమునకు అదే స్థితి కలిగిందని పూర్తిగా ఎరిగినందున ఆధ్యాత్మ స్థితిలో నిలిచిన వాడే నిజ మహిమాన్వితుడే మా అవమానములు అతడు పట్టించుకొనలేదు అనగా ఆత్మ అనాత్మలు వేరే అతడు పూర్తిగా నిరిగి ఉండెను అతడు దేవాత్మ భావన రహితుడై ఉండెను ఆ ప్రకారము ఋషభదేవుడు ఎవరి ఎడలను క్రుద్ధుడుగాక ప్రపంచమంతలను ఒంటరిగా సంచరించెను అని కృష్ణ. సో మనకి ఋషభదేవుడు ఎలా గ్రామాలు చుట్టూ తిరిగాడు ఎలా ప్రపంచం మొత్తం పర్యటించారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు. అయితే సో ఇంతకు ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాం ఒక సుమారుగా ఎలా తిరిగాడు అంటే ఆల్మోస్ట్ ఇంకా పిచ్చివాడు ఉన్మత్తుడు లాగా తిరిగాడు అనేటువంటి విషయం చెప్పారు. సో ఒకవేళ అలా తిరిగితే ప్రజలందరూ ఎలా చూస్తారు అనేటువంటి విషయం కూడా ఇందాక మనం చెప్పాం. సో అదే ఇక్కడ కూడా చేస్తున్నారు. ఈయన ఎలా వెళ్తున్నారంట గ్రామాలలోకి గనులలో గనులు పల్లె ప్రాంతాలు లోయలు ఉద్యానవనాలు శిబిరాలు గోనివాసములు గొల్లపల్లెలు యాత్రికుల నివాస స్థానములు గిరులు అరణ్యములు పర్ణశాలలు వంటి ప్రాంతాలన్నీ కూడా పర్యటించారు. ఏ విధంగా అయితే అరణ్యము నుండి వచ్చిన మత్తేభమును ఈగలు చుట్టుముట్టేడు చందమున అతడు ఎచ్చట ప్రయాణించినను దుష్టశక్తులే చుట్టుముట్టినవి. అంటే ఎవరైతే కొంత వింతగా కనిపిస్తారో లేదు అని అంటే సంఘంలో అందరితో కలిసిపోయేలాంటి ఒక వేషధారణ వస్త్రధారణ లేనప్పుడు ఏమవుతుంది అని అంటే ఆయన కొంచెం విచిత్రంగా చూస్తారు. సో అలా ఇప్పుడు ఆయన చుట్టూ గుమ్మి కొడతారు, జనాలందరూ వచ్చి గుమ్మి కొడతారు. గుమ్మి కొట్టడం కాకుండా ఆయన ఇటు పోతే అటు పోతూ ఉంటారు. అంతేకాదు ఇంకా ఏం చేస్తున్నారంట, ఆయన ఆయన చుట్టూ గుమికూడి ఆయన వెనకాలనే పోతూ ఆయన ఏం చేస్తున్నారంట అంటే ఆయన్ని బెదిరించేవాళ్ళు, ఆయన్ని కొట్టేవాళ్ళు, ఆయన మీద మూత్రం విసర్జించేవాళ్ళు, ఆయన మీద ఉమ్మి వేసేవారు, కొన్ని కొన్నిసార్లు ఆయన పైన రాళ్ళు మలము దుమ్ము కూడా కుమ్మరించారు. ఎదుటనే అపానవాయువుని విడిచిడేవారు. ఆ విధంగా వారు తిట్లు శాపనార్థాలు పెట్టుచు ఎంతో కష్టము కలిగించినప్పటికీ అతడు దానిని లక్ష్య పెట్టు. సో అంటే ఇంకా ఆయన దేహము అనేటువంటి స్థితిలో లేడు, దేహాత్మ భావనలో లేడు. అంటే నేను ఈ శరీరము అనేటువంటి భావనలో ఆయన లేరు. అందుకని శరీరానికి కలుగుతున్నటువంటి ఏ విషయాన్ని ఆయన పట్టించుకోవట్లేదు. ఇన్ని బాధలు పెడుతున్నా కానీ ఆయన మీద తిట్లు తిడుతున్నారు, రాళ్ళు వేస్తున్నారు, చివరికి మట్టి కూడా పోస్తున్నారు, మలమూత్రాలు కూడా విసర్జిస్తున్నారు ఆయన మీద. అయినా సరే ఆయన చెలించట్లేదు. ఇది ఒక ఇంకా సమాధి స్థితి అనమాట. నిలబడి నడుస్తూ ఉండి కూడా సమాధి స్థితిలో ఉన్నారనమాట ఆయన.
అంత్యమున దేహమునకు అదే స్థితి కలుగునని పూర్తిగా ఎరిగి ఉన్నందున ఆధ్యాత్మిక స్థితిలో నిలిచిన వాడై నిజ మహిమాన్వితుడై అట్టి అవమానములకు అతడు పట్టించుకోనలేదు. అంటే ఈ శరీరానికి ఈ ఈ వాల్యూ లేదు, చివరికి ఈ శరీరం ఇలానే అయిపోవాలి, మలమూత్రాల్లోనే కలిసిపోతుంది, మట్టిలోనే కలిసిపోతుంది అని చెప్పేసి ఆయన మీద మలమూత్రాలు వేసినా మట్టి వేసినా కానీ ఆ శరీరం సంబంధించినటువంటి బాధలో ఆయన లేరనమాట. సో ఆయనకి తెలుసు శరీరము యొక్క స్థితి ఏమిటి అనేటువంటిది, అందుకనే శరీరానికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఆయన ఇవ్వట్లేదు, శరీరానికి ఏ ఇంపార్టెన్స్ లేదని ఆయన చూస్తున్నారు. అందుకనే దాని ఆయనకి అంత అవమానం జరుగుతున్నా కానీ దాన్ని పట్టించుకోవట్లేదు. అనగా ఆత్మ అనాత్మలు వేరు అని అతడు పూర్తిగా ఎరిగి ఉండను, అతడు దేహాత్మ భావన రహితుడై ఉండెను. ఆ ప్రకారంగా ఋషభదేవుడు ఎవరి ఎడను క్రుద్ధుడు కాక ప్రపంచమంతను ఒంటరిగా చరించెను. అంత చేసినా ఎవరి మీద కోపం రాలేదు, ఎవరి మీద రియాక్ట్ అవ్వలేదు, ఆయన కూడా బాధన ఫీల్ కాలేదు, ఆయన కూడా ఎలాంటి చలనము లేకుండా ఆయన ఆయన మాత్రం ఆయన పర్యటనని ఆయన చేస్తూనే ఉన్నారు. కళావతి మాత చదవండి. భాష్యము దేవశ్రుతి నాహియారా సంసార బంధన్ కాహాంతార అని నరోత్తమ దాస ఠాకూర్లు పదికిరి. భౌతిక దేహము ప్రపంచము తాత్కాలికమని పూర్తిగా అనుభూతి పొందినప్పుడు మనుజుడు దేహపరము సుఖదుఖములు పట్టించుకొనడు. ఈ విషయమున భగవద్గీత 2.14 యందు శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించాను. హిమాత్ర స్వస్థాస్తి కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాయ ఆగమాపాయినో అనిత్య సాంశిత్యక్షవారత. ఓ కౌంతేయ, తాత్కాలికమైన సుఖదుఖములు రాకయు కాలక్రమం వాటి పోకయు శీత గ్రీష్మకాలము రాకపోకల వంటివి. ఓ భారత, ఇంద్రియానుభవముల కలుగు అటువంటి ద్వంద్వములకు కలతనందక సంహించుటకు మనుజుడు నేర్వవలెను. ఋషభదేవునికి సంబంధించినంత వరకు ఇదం శరీరం మమ దుర్విభావ్యం అని ఇది వరకే వివరించబడినది. అతనిది భౌతిక దేవమే కాదు, కనుకనే సంగమునందరి దుష్టశక్తి కలిగించడి కష్టమునంతటి అతను ఓర్చుకొనెను. జనులు మలమును దుమ్మును తనపై పోయిట సహించెను, తన కొట్టుటను ఓర్చెను. అతని దేహము దివ్యమైనది కనుక ఎటువంటి బాధ అనుభవంలోకి రాలేదు, సదా అతడు దివ్యానందమగ్నుడై ఉండెను. ఈ విషయము భగవద్గీత 18.61 అన్నిట్లు చెప్పబడినది. చదవమంటారు ప్రభుజీ? చదవండి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి బ్రాహ్మయాన్ సర్వభూతాని యాంత్రారూఢాని మాయమా. ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయమునందు విరాజమానుడై ఉండి భౌతిక శక్తి యంత్రంపై ఆసీనైనట్టుగానన్న సర్వజీవుల కథలను నిర్దేశించి ఉన్నాడు. భగవంతుడు ఎల్లరి హృదయమునందు నివసించున్నాడు గనక సునక సోకరముల హృదయమునందును విరాజమానుడై ఉండెను. కానీ సునక సోకరములు మురికి ప్రదేశము నివసించినంత మాత్రాన పరమాత్ముడు కూడా మురికి ప్రదేశమునందునే నివసించుచున్నాడని మాత్రం తలంచరాదు. దుర్మార్గులు ఋషభదేవుని అగౌరవపరిచినప్పటికీ అతడు ఏమాత్రము దాన్ని ప్రభావితులు కాలేదు. కనుకనే ఇచ్చట సోమమహిమ వస్తానేనా, అతడు స్వీయ మహిమలో నెలకొని ఉండేనని చెప్పబడినది. పైన వర్ణించబడిన విధముగా అవమానితుడైనందులకు అతడు ఏనాడు విచారగ్రస్తుడు కాలేదు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఏ విధంగా అయితే భగవద్గీతలో మనకి తెలియచేశారో శ్రీకృష్ణ భగవానుడు, ఈ శరీరం అనేటువంటిది ఒక యంత్రం లాంటిది. సో ఈ యంత్రం మీద ఆసీనుడై ఉన్నారు ఈ సర్వజీవులందరూ కూడా. అలాంటి గతులను నిర్దేశించుచున్నాడు. మ్యూట్ చేస్తారా మాతాజీ? గంగతారు మాతాజీ మ్యూట్ చేస్తారా? అలాంటి గతులందరివి కూడా భగవంతునే నిర్దేశిస్తున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు ప్రతి జీవిలోనూ పరమాత్మ కూడా ఉంటారు. ఒక్కొక్క జీవి ఒక్కొక్క ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. మనకి నచ్చకుండా ఉన్నటువంటి పరిస్థితులు, అంటే మురికిలో కొరలాడేటువంటి జీవులు కూడా ఉంటాయి. సో మలంలో నివసించేటువంటి జీవులు కూడా ఉంటాయి. అలాంటి జీవుల యొక్క శరీరం లోపల కూడా భగవంతుడు పరమాత్మ రూపంలో ఉంటాడు. అలానే భగవంతుడు మలినమైపోయారు అని కాదు. సో అది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే జీవుడు వేరు,
పరమాత్మ వేరు, ఈ శరీరం వేరు. సో ఎప్పుడైతే ఇది మనం తెలుసుకుంటామో అది మనకి పూర్తి జ్ఞానం. ఇది తెలుసుకోనటువంటి వాడు అజ్ఞాని. అలా తెలుసుకున్నటువంటి వాడు ఏం చేస్తాడు అని అంటే, నేను అంటే ఈ శరీరమేనే అనుకుంటాడు, శరీర భావంలోనే ఉంటాడు. ఈయన ఋషభదేవుడు స్వయంగా భగవానుడు. సో ఈయనకి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారు ఆయన. కాబట్టి ఈ భౌతిక శరీరం ఏదైతే ఉందో అది కూడా ఆయనకి లేదు. యాక్చువల్గా అయితే ఆయన ఆధ్యాత్మికమే, ఆయన శరీరం కూడా ఆధ్యాత్మికమే. అందుకనే భౌతిక శరీరానికి కలిగినటువంటి బాధలు ఏదైతే ఉంటాయో, ఇబ్బందులు ఏదైతే ఉంటాయో, వాటి వల్ల మనకు కలిగినటువంటి బాధలు ఏవైతే ఉంటాయో, అలాంటి బాధలు ఋషభదేవుడికి లేవు. అంటే మనకి కొడితే దెబ్బ తగులుతుంది, తిడితే బాధ కలుగుతుంది, అవమానిస్తే కోపం వస్తుంది, ఇలాంటి ఒక ఫీలింగ్స్ ఆయన శరీరానికి రావట్లేదు. ఎందుకంటే ఆయన శరీరం మన శరీరం లాంటిది భౌతికమైనది కాదు, ఆయన ఆధ్యాత్మిక శరీరం కాబట్టి ఆయనకి ఇలాంటివి ఏమీ ఉండవు. అందుకనే సమస్థితిలో ఉంటారు, దివ్య స్థితిలో ఉంటారు ఆయన. సో అలా ఉండడం వల్ల ఆయన ఇవన్నీ కూడా తట్టుకోగలుగుతున్నారు. సో ఆయన్ని అనుకరించి మనం కూడా ఆయనలాగానే చేయాలి అని అనుకుంటే ఏమవుతుందండి, ఆయన తట్టుకున్నట్టు మనం తట్టుకోలేము. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మిక శరీరం, మనది భౌతిక శరీరం. సో ఈ భౌతిక శరీరంతో మనం అది చేయలేనటువంటి పని అన్నమాట. సో ఏ విధంగా అయితే వీళ్ళందరూ ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా కానీ ఆయన సహిస్తూ ఉన్నారు, కానీ దేనికి కూడా ఆయన కోపపడట్లేదు, విచారం వ్యక్తం చేయట్లేదు, వాళ్ళని తిరిగి కూడా ఒక మాట కూడా అనట్లేదు. సో అలాంటి స్థితిలో ఆయన నిలబడి ఉన్నారు. అతి సుకుమార కర చరణోరాహ, అతి సుకుమార కర చరణోరాహ, స్థల విపుల బాహ్యం సగల వదనాధ్య చ వదనాధ్యవా, సుముఖో నవనలిన ధలాయవ తారారుణాయత నయన రుచిరః, సదృశ శుభగ కపోల కర్ణకంఠ, నాసో విగూఢ స్మితవధనం అహోత్సవేన, పురవనితానాం మనిషి కుసుమ శరాసనముప దధానః, పరాఘవలంభమాన కుటిల జటిల కపిశకేశభూరి వారో అవధూత మలిన నిజ శరీరేణ, గ్రహ గృహీత ఇవాదృశ్యత, ఋషభదేవుని హస్తములు పాదములు వక్షస్థలము సుదీర్ఘముగా నుండెను, అతని స్కందములు ముఖము ఇతర అంగములు అత్యంత సుకుమారములై చక్కగా తీర్చిదిద్దిబడి ఉండెను, సహజముగు చిరునవ్వుతో అతని ముఖము సుందరముగా నుండెను, ప్రభాత సమయమున నాటి హిమబిందువులతో నిండిన కలువ దళములను పోలినట్టి విశాలమగు ఎర్రని నయనములతో అతడు మరింత రమణీయముగా కనపట్టెను, మనోహరమగు అతని నేత్రగోళములు చూచువారి సమస్త కష్టములను తొలగించేయున్నటువంటి అతని కపోలములు కర్ణములు మెడ నాసిక ఇతర దేహాంగములన్నీను పరమ సుందరముగా నుండెను, మందహాసముచే అత్యంత సుందరముగా ఒక్కోరిన అతని ముఖారవిందము పుర
పురవనితల మానవమునను ఆకర్షించెను. వారందరూ మన్మథ బాణములచే కొట్టబట్టినట్లుగా అనేది జడలు కట్టినట్టి నల్లని ఉంగరాల జుట్లు అతని ముఖముపై వేలాడుచుండెను. అతని శరీరము ధూళి దూపిరితమై ఆ ఉపేక్షించబడిన కారణమున కేశకలాపములు చింపిరి అయ్యుండెను. నిజమునకు అతడు దెయ్యము పట్టిన వాని వలె గోచరించుచుండెను. భాష్యం భాష్యం ఇది రెండు లైన్ చదివేసిన ప్రభుజీ భాష్యము భాష్యంపై శ్రీల ప్రభువాదుల వారికి జై. ఋషభదేవుని దేహము మిగుల నిర్లక్ష్యపరిపడినట్లు ఉన్నప్పటికీ అతని దివ్య రూప లక్షణములు ఎంత ఆకర్షణీయముగా నుండెనగా వివాహితులైన స్త్రీలు కూడా అతని పట్ల ఆకర్షితులైరి. సౌందర్యము మాలిన్యము రెండును జతకూడగా అతని దివ్య దేహము దయ్యము పట్టిన చందనము గోచరించెను. హరే ఓకే. మామూలుగా దెయ్యం పట్టిన వాళ్ళు అందంగా ఉండరని కాదు, సో అందంగా ఉన్నా కానీ చింపిరి జుట్లతోటి ఉంటారు. సో లేదు అని అంటే వాళ్ళకి దేహానికి అవసరమైనటువంటి పోషణ ఏదైతే ఉంటుందో లేకపోతే దానికి అవసరమైనటువంటి అలంకారం ఏదైతే ఉంటుందో అవన్నీ చేసుకోరు. ఈయన మామూలుగా అయితే చాలా గొప్ప అందగాడు. సో ఈయన చూడటానికి చాలా ఆకర్షితుడుగా ఉంటాడు. ఈయన చూసినటువంటి స్త్రీలందరూ కూడా ఆయనకి ఆకర్షితులు అవుతున్నారు. చాలా గొప్పగా ఉంది, ఉంగరాల జుట్టు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆయన శరీరాన్ని సరిగా చూసుకోకపోవడం వలన ఆయన చూడడానికి ఎలా ఉన్నారు అని అంటే దెయ్యం పట్టిన వాళ్ళలా ఉన్నారు. ఎందుకంటే జుట్టు అంతా కూడా పెరిగిపోయింది, అవన్నీ కూడా ఉంగరాలు ఉంగరాలుగా మారిపోయాయి, అవన్నీ కూడా మొహం మీద పడుతున్నాయి, చూడటానికి మొత్తం ఒంటి నిండా దుమ్ముంది, దుమ్ము ధూళితో నిండిపోయినటువంటి వ్యక్తిలా కనిపిస్తున్నారు. కాబట్టి ఆయన ఇక్కడ దెయ్యం పట్టిన వాళ్ళలాగా ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. యర్హి వావస భగవాన్ లోకమిమం యోగస్యార్థా ప్రతీపమివాచాక్షాన్ అస్తత్ప్రతి క్రియాకర్మ ీవత్సితమితి వ్రతం అజగరం అస్థిత శయాన ఏవాస్నాతి పిబతి ఆదత్యవమేహతి హదతి హదతి స్మ చేష్టమానా ఉచ్చరిత అది గోద్ధేశః ఉమాపతి ప్రభు చదువుండి. ఎస్ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. జన సామాన్యము తన యోగమునకు విరోధులగుటను వాంచినంత దానిని నివారించుటకై భగవంతుడు ఋషభదేవుడు అజగర వృత్తిని అవలంబించి ఒకే చోట పరుండియుండెను. నేలపై పరుండియే అతడు ఆహారమును భుజించుట పానీయములు త్రావుట భావించును. అలమూత్రములు అచ్చటనే విడిచి వాని ఎందు కొరలెను. విరోధులు తన చెంతకు రానట్లుగా అతని దేహము మలమూత్ర లిప్తమై ఉండెను. ఓకే. సో ఈయన వెంట పడి ఇంతగా హింసిస్తున్నారు కదండి, కానీ వాళ్ళని ఏం అంటలేదు ఆయన. కానీ ఈయన స్ట్రాటజీ మార్చేశారు. ఈయన దగ్గరికి ఎవరూ రాకుండా ఉండే విధంగా ఆయన ఆయన యొక్క విధానాన్ని మార్చేసుకున్నారు. సో ఇప్పుడు ఆయన అజగర వృత్తిని చేపట్టారు. అజగర వృత్తి అంటే ఏమిటి అని అంటే ఒక కొండ చిలువ ఉంటుంది చూసారా. సో కొండ చిలువ ఏ విధంగా అయితే ఒకే చోట ఉంటుంది, అది కదలదు, అప్పుడప్పుడు కదులుతుంది, ఎక్కడికన్నా వెళ్తుంది మళ్ళీ అక్కడక్కడ, అంటే ఎక్కడికి వెళ్తే ఇంకా అక్కడ కదలకుండా ఉంటుంది. సో అలా అంటే ఒక వృత్తిని స్టార్ట్ చేశారు, దాన్ని అజిగర వృత్తి అంటారు. సో అలా నేల మీదనే పడుకుంటున్నారు, ఇంకా ఆయన మలమూత్రంలో ఆయనే పడుకొని పొరుగుతున్నారు, ఇంకా ఆహారాన్ని భుజించడానికి కూడా లేవట్లేదు, అక్కడే పడుకొని అక్కడే ఆహారం తింటున్నారు, అక్కడే నీళ్లు తాగుతున్నారు, అక్కడే పడుకుంటున్నారు, అక్కడే మలమూత్రం చేస్తున్నారు.
అలాంటి ఒక స్థితిలో ఆయన ఇప్పుడు ఉన్నారు. అలాంటి స్థితిలో చూసినటువంటి వ్యక్తి దగ్గరికి ఎవరు దగ్గరికి కూడా రారనమాట. సో ఆయనకి ఎవరైతే విరోధులుగా ఉండిపోయారో వాళ్ళు ఎవరు కూడా ఆయన దగ్గరికి రాకుండా ఉండే విధంగా ఆయన ఇలాంటి ఒక స్థితిలోకి ఆయన వచ్చేసారు. చదువు భాష ఏ ప్రపాద శీల ప్రపాదికి జయ. మనిషి ఒకే చోట నిలిచి ఉన్నప్పటికీ ప్రార్థన ప్రారంభానుసారము సుఖ దుఃఖములను అనుభవించటను శాస్త్ర వచనము మనుషుడు ఆధ్యాత్మిక స్థితి బడిసినప్పుడు ఒకే చోటనే వసించవచ్చు. పరమనియామకుడు ఏర్పాటు చేయాల్సిన అవసరములన్నీను చక్కగా తీరగలవు. ప్రచారకుడు కాని వానికి ప్రపంచం అంతటను తిరగవలసిన అవసరం లేదు. ఒక చోట వసించి ఉండి అతడు కాలము పరిస్థితులను బట్టి తన భక్తి కార్యక్రమములను కొనసాగించవలను. ప్రపంచ పర్యటనందు జనుల వలన తనకు కష్టము కలుగుటి అంచినంతట ఋషభదేవుడు ఆ అజగరము వలె ఒకే చోట నిలిచిందుటకు నిర్ణయించుకున్నాడు. ఆ విధముగా నిర్ణయించుకొని అతడు అతటిని ఆహారము భుజించి పానీయములు మలమూత్రము విడిచి జనుడు తన చెంతకు రానట్లుగా వాని ఎందు పొరలాడెను. సో మనం చెప్పుకున్నంతా ఇందులో ఉందండి. సో మనం ఒకే చోట కదలకుండా ఉన్నా కానీ మన ప్రారంధం ఎలా ఉంటుందో ప్రారంధానికి అనుగుణంగా సుఖ దుఃఖాలు అనేవి వస్తూనే ఉంటాయి. అంటే సుఖ దుఃఖాలు అనేవి మనం ఏదో కష్టించి మనం ఏదో సుఖాన్ని తెచ్చుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే వచ్చేది సుఖం కాదు, ప్రారంధం ప్రకారంగా వస్తుంది సుఖం. అంటే నీకు ఏది రాసి పెట్టుంటే అది. ప్రారంధం అంటే ఏమిటి అని అంటే ఏంటంటే కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నటువంటిది అనమాట. మనం చేసినటువంటి కర్మలు చాలా ఉన్నాయి. ప్రతి కర్మని మనం వెంటనే అనుభవించాం. అవి సంచిత కర్మలుగా మారిపోతాయి. అంటే భవిష్యత్తులో సంచిత కర్మ ప్రారంభ కర్మగా మారినప్పుడు మనం వాటిని అనుభవిస్తాం. అంటే ప్రారంధాన్ని అనుసరించి కర్మల్ని అనుభవించాం. అంటే మనం చాలాసార్లు అనుకుంటాం మనం ఏంటంటే ఇంత మంచిగా ఉన్నా కానీ మనకేంటి ఇంత సుఖంగా లేదు, మన పరిస్థితి సుఖంగా లేదు, మనకంటే దుర్మార్గంగా ఉన్నటువంటి వ్యక్తి పాపాలు చేస్తున్నటువంటి వ్యక్తి మనకంటే సుఖంగా ఎందుకున్నాడు అని మనం అనుకుంటాం. ఎందుకంటే వాడి ప్రారంభ కర్మ ఇప్పుడు వాడికి సుఖాన్ని ఇచ్చేటువంటిది అయి ఉంది. అంటే పూర్వ జన్మలో వాడు చేసినటువంటి పుణ్యాలు ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తున్నాడు, ఇప్పుడు చేస్తున్నటువంటి పాపాల యొక్క ఫలితాలను భవిష్యత్తు అనుభవిస్తాడు. అంటే కర్మ అనేటువంటిది ఒక బీజం లాంటిది, అది మొలకెత్తాలి. సో మొలకెత్తితే ప్రారంభ కర్మగా మారింది అన్నట్లు. మొలకెత్తక ముందు బీజ రూపంలోనే ఉంటుంది అది. సో కర్మ బీజ రూపంలో ఉన్నంత వరకు మనం దాన్ని అనుభవించం. ఎప్పుడైతే అది మొలకెత్తి ప్రారంభ కర్మగా మారుతుందో అప్పుడు దాన్ని అనుభవించడం అనేటువంటిది మొదలు పెడతాం. అంటే ఇప్పుడు చేసిన కర్మలన్నిటికీ భవిష్యత్తులో మనం అనుభవిస్తాం. ఇప్పుడు మనం పడుతున్నటువంటి సుఖానికి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పాపాలకి సంబంధం లేదు. సో మనం అనుభవిస్తున్నటువంటి సుఖాలు మనం పూర్వం చేసినటువంటి కర్మల యొక్క పుణ్యకర్మల యొక్క ఫలితాలకి అనుగుణంగా మనం ఇప్పుడు సుఖాలని అనుభవిస్తున్నాం. ఇప్పుడు చేస్తున్నటువంటి పాపాలకి భవిష్యత్తులో మనము కష్టమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించాలి. దాని రియాక్షన్ నెగిటివ్గా ఉంటుంది. పాపాల యొక్క రియాక్షన్ నెగిటివ్గా ఉంటుంది, పుణ్యాల యొక్క రియాక్షన్ పాజిటివ్గా ఉంటుంది. సో ఇది అనుభవించాలి. అంటే మనం ఏం చేసినా ఏం చేయకపోయినా మన ప్రారంభ కర్మ ఎలా ఉందో ఆ ప్రారంభ కర్మను అనుసరించి మనం పొందాల్సినటువంటి సుఖమైన దుఃఖమైన మనం అనుభవిస్తూనే ఉంటాము అనేటువంటి విషయం చెప్తున్నారు. అలానే ఇప్పుడు ఇక్కడ మనకి ఎందుకు చెప్తున్నారు అని అంటే ఇప్పుడు ఋషభదేవుడికి కూడా అలాంటి ఏ పని చేయకపోయినా కానీ ప్రారంభం ప్రకారంగా అన్ని పొందుతూనే ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే చదివిన ప్రభు చదువుతారు ప్రభు 33 శ్లోకం చదవాలి ప్రభుజీ. అయిపోయింది 33 చదవాలి. తస్య హయః పురీష సురభి సౌగంధ్య వాయుస్తం. దేశం దశ యోజనం సమంతాత్ సురభిం చకార. హరే కృష్ణ. ఋషభదేవుడు ఆ స్థితి యందు నిలిచిన కారణమున జనులు అతని చెంతకు రాలేదు, కానీ అతని మలమూత్రముల వలన ఎటువంటి దుర్గంధము కలగలేదు. పైగా ఆ మలమూత్రములు సుగంధము నలువైపులా ఎనుబడి మైళ్ళు ప్రాంతమును
సువాసితము మనర్చను. భాష్యం కూడా చదివాను ప్రభుజీ. భాష్యం ఋషభదేవుడు దివ్యానందమయుడై యుండెనని దీనిని బట్టి తెలుసుకొన వచ్చును. అతని మలమూత్రములు సుగంధ భరితములై ఉండి సాధారణ మలమూత్రములకు భిన్నముగా నుండెను. భౌతిక జగత్తునందును గోమయము పవిత్రమైనదిగా భావింపబడినది. అది క్రిమి సంహారక లక్షణమును కలిగి ఉండును. ఆవు పేడను గట్టిగా పోసినప్పటికీ ఎటువంటి దుర్గంధము వ్యాపించదు. కనుక ఆధ్యాత్మిక జగత్తునందు మలమూత్రములు సుగంధ భరితములై యుండునని మనము నిస్సందేహముగా తలపవచ్చును. ఋష్భదేవుని మలమూత్రములచే ఆ ప్రాంతమంతయు సుగంధము వ్యాపించెను. హరే కృష్ణ. సో ఋషభదేవుడు ఎందుకు ఇలా ఉన్నారు, ఆయన మలమూత్రములు ఆయనే ఎందుకు పొరులుతున్నారు అని అంటే, ఆయన దగ్గరికి ఎవ్వరూ రాకుండా ఉండడం కోసం. కానీ ఆయన మలమూత్రాలు కూడా సుగంధం వస్తున్నాయట. ఏ విధంగా అయితే మామూలుగా భౌతికంగా ఉండేటువంటి వ్యక్తుల యొక్క మలమూత్రాలు ఎలా ఉంటాయి అని అంటే, వాళ్ళకి దుర్గంధం వస్తుంది. కానీ ఈయన శరీరం నుంచి వస్తున్నటువంటి సుగంధం 80 మైళ్ళ దూరం వరకు కూడా వ్యాపించి ఉందంట. సో అంత సుగంధం వస్తుంది. అంటే ఇక్కడ మన భౌతిక లోకంలోనే దుర్గంధము సుగంధము అనేటువంటిది ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక లోకంలో అలా సుగంధమే ఉంటుంది, కానీ ఇంకా దుర్గంధం అనేటువంటిది ఉండదు. సో ఈయనకు ఉన్నటువంటి శరీరం కూడా ఆధ్యాత్మిక శరీరమే కాబట్టి ఈయన శరీరం నుంచి వస్తున్నటువంటి మలమూత్ర విసర్జన ఏదైతే ఉందో అది కూడా అంత సుగంధంగా ఉంది. ఈయన దివ్య పురుషుడు అనేటువంటి విషయం అర్థమవుతుంది అనమాట. అంటే ఒక వ్యక్తి యొక్క మలమూత్రాలను పట్టి కూడా ఆయన యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. సో అంత దివ్య పురుషుడు అనమాట. గోవం గోమృగ కాక చర్యయా రజం స్తిష్టం నాసీనః శయానః కాకమృగా గోచరితః పిబతి ఖాదత్యవమేహతి స్మ. అన్నపూర్ణ మాతాజీ చూడండి. హరే కృష్ణ. అన్నపూర్ణ మాతాజీ ఓకే ప్రభుజీ. ఈ ప్రకారము ఋషభదేవుడు గోవులు హరిణములు కాకుల స్వభావమును అనుసరించుచు కొన్ని మార్లు అటు ఇటు చెదించెను. కొన్ని మార్లు ఒక్కచోటనే కూర్చుండెను, కొన్ని మార్లు పరుండి ఉండెను. ఆ రీతి ఆహార పానీయములను గ్రహించుచు బలమూత్రములను విడుచుచు అతడు జనులను మాయపరచెను. భాష్యముపై శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాదికి జై. భగవంతుడగు ఋషభదేవుడు దివ్యమగు ఆధ్యాత్మిక శరీరమును కలిగి ఉండెను. జనసామాన్యము అతని స్వభావమును యోగమును గుర్తెరుగజాలక కల్తను కలిగించిరి. అంతటా అతడు కాకులు గోవులు హరిణము యొక్క స్వభావమును అనుసరించుచు వారిని మాయపరచెను. హరే కృష్ణ. ఓకే ఓకే. ఆయన వెంటబడుతున్నటువంటి జనులందరినీ మాయపరచడం కోసం ఏం చేస్తున్నాడు? ఒక ఏ విధంగా అయితే గోవులు హరిణాలు కాకులు ఏ విధంగా అయితే స్వభావాన్ని వ్యక్తం చేస్తాంటే రోడ్డు మీద పోతుంటూ అవి ఒక చోట ఉంటాయి, కొంచెం కదులుతాయి, మళ్ళీ ఒక చోట ఉంటాయి. ఆ విధంగా ఈయన కూడా అలానే ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే వాటిని అనుకరించారు. సో అవి కూడా అలానే కదండి, గోవులు కూడా అంతే. అవి ఎక్కడ ఉంటాయో అక్కడే మలమూత్రాన్ని విసర్జిస్తాయి. సో హరిణములు అంటే ఒంటలు, ఇది జింకల ప్రభుత్వం. హరిణములు అంటే ఓకే. సో వాటిలాగానే ఆయన కూడా అనుకరిస్తూ మిగిలినటువంటి జనాలందరినీ కూడా మాయపుచ్చారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇది నానాయోగ చర్యాచరణో. భగవాన్ కైవల్యపతి ఋషభో అవిరత పరమ మహానందానుభవ ఆత్మని సర్వేషాం భూతానాం
आत्मभूते भगवती आत्मनो अव्यवधानास्थानां अंतरोधन भावेन सिद्ध समस्तार्थ परिपूर्णो योगैश्वर्यानि वैहायसा मनोजवान्तर्धान परकाय प्रवेश दूरग्रहणाधीनि यदृच्छयोपगतानि लाञ्जसानृपहृदय येनाभ्यवन्ति हरे कृष्ण प्रभुजी హరిక్షన్ మహారాజా యోగులందరకు యోగ విధానమును చూపుటకే శ్రీకృష్ణ భగవానుడు అంశయగు వృషభదేవుడు అద్భుత కార్యమును నడిచారు. కైవల్యపతియగు అతడు అనగా 1000 రెట్లు వృద్ధి చెందిన దివ్య ఆనందమున లగ్నమై ఉండెను. వాసుదేవుడగు వసుదేవుని తనయుడు శ్రీకృష్ణుడే అతనికి ఆది కారణము. వారిరువురికి ఎట్టి భేదము లేదు. అందువలన వృషభదేవుని యందు ద్రోధించుట నవ్వుట కంపనము వంటి ప్రేమ లక్షణమును పొడసూపి అతడు దివ్య ప్రేమలో మునిగిపోయాను. తత్ఫలితముగా మనోవేగమున అంతరిక్షమున పయనించుట అంతర్ధానం అగుట పరకాయ ప్రవేశము దూరదర్శనము వంటి యోగశక్తులు అతనికి ప్రాప్తించాడు. అల్లెనూ అతడు వాణ్ణి ఉపయోగించలేదు. ఇలా రోడ్డు మీద ఒక జంతువులాగా మలమూత్రాలు అక్కడనే విసర్జిస్తూ దాని మీదనే పొరలాడేటువంటి వ్యక్తికి ఇన్ని రకాల శక్తులు ఉంటాయి అని ఎవరికి అనుకోరు. సో ఈయనకి ఎలాంటి శక్తులు ఉన్నాయని అంటే యోగ శక్తులు ఉన్నాయి. మామూలుగా ఎన్నో వేల సంవత్సరాల పాటు తపస్సు చేసి సిద్ధులు పొందుతారు. వాళ్ళు పొందేటువంటి సిద్ధులు కూడా పూర్తిగా పొందలేరు, ఏవో కొన్ని సిద్ధులు పొందుతారు. కానీ ఇక్కడ ఋషభదేవుడికి అన్ని రకాల సిద్ధులు ఉన్నాయి. సిద్ధులు ఉండమంటే ఇప్పుడు అక్కడి నుంచి మాయమైపోయి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఎవరి నుంచి ఆయన బాధలు అనుభవించాల్సిన పని లేదు. లేదంటే ఆయన గాలిలో కూడా ఎగరగలరు. ఒక చోట నుంచి ఇంకొక చోటకి మనోవేగంతో వెళ్ళగలరు. అంటే మన మనస్సు ఎంత వేగంగా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి మన ఆలోచనలు మారిపోతాయో అంత వేగంగా ఆయన ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ఆయన వెళ్ళగలరు. అంతరిక్షంలో కూడా ప్రయాణించగలరు ఏ వాహనము లేకుండా. అంటే ఇవన్నీ కూడా సిద్ధులు. ఇన్ని సిద్ధులు ఉన్నటువంటి వ్యక్తి అయినా కానీ భగవానుడు ఇంకా ఈ సిద్ధులన్నీ ఆయనకి ఎందుకు వచ్చాయి అని అంటే ఈయన మామూలు వ్యక్తి కాదు. ఈయన శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారం, శ్రీకృష్ణ భగవానుడి నుంచి వచ్చారు. అదే విషయాన్ని మనకి శ్రీకృష్ణ భగవానుడి అంశ అవడం వల్ల ఋషభదేవుడు ఇలాంటి ఒక సిద్ధులు అవన్నీ కూడా పొందడం అనేటువంటిది జరిగింది. ఈయన చేస్తున్నటువంటి తపస్సు కూడా మామూలు తపస్సు కాదు, చాలా గొప్ప తపస్సు. అందుకని కూడా ఈయనకి సిద్ధులు అనేటువంటివి వస్తాయి. ఇంత గొప్పగా తపస్సు చేసేటువంటి వ్యక్తి అంటే శరీరానికి కలిగేటువంటి కష్టాలను కూడా పట్టించుకోకుండా ఉండే అంత ఇదిలో ఆయన తపస్సు చేస్తున్నారు అని అంటే ఇంకా ఆయనకి రాని సిద్ధులు అంటూ ఉండవు. ఇన్ని సిద్ధులు కలిగి ఉండి కూడా ఆయన ఒక్క సిద్ధిని కూడా ఉపయోగించలేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఆయన ఇంకా తపస్సును కఠోరంగా చేస్తున్నారు. చదవండి ప్రభు. భాష్యము చైతన్యతామృతము మధ్యలీల 19.149 నందు ఇట్టు తెలుపబడినది. కృష్ణ భక్త నిష్కామ అతి ఏవ శాస్త ముక్తి ముక్తి సిద్ధి కామి సకలి అశాస్త. శాంత అనగా పరమశాంతిని కలిగిన వాడని భావం. పూజకులు తీరుకునేంత వరకు ఎవరినూ ప్రశాంతతను పొందలేరు. ప్రతి ఒక్కరూ తమ కోరికలను అవి భౌతికములే గాని ఆధ్యాత్మలే గాని తీర్చుకుంటే యత్నించుతున్నారు. అనేక కోరికలను కలిగినందున ఈ భౌతిక జగత్తునందరి జనులు అశాంతులై ఉండరు. కానీ భక్తుడు మాత్రము వాంఛారహితుడై ఉండును. అన్యాభిలాషిత శూన్యం విశుద్ధ భక్తులకు ఎటువంటి భౌతిక కోరికలు ఉండవు. కానీ ఇంకొక ప్రక్క కామ్యకరతులు కర్మరతులు కోరికల పుట్టయ్యే ఉందరు. ఇంద్రియ భోగములకే వారు సదా యత్నించుతుందరు. అందువలన వారు ప్రస్తుత జన్మనందు కానీ
భూత భవిష్యత్ వర్తమానములందు గాని ప్రశాంతతను పొందదారు. అట్లే జ్ఞానులు కూడా ముక్తి వాంఛితులై భగవంతుని అందు లీనమగుటకు యత్నించుచుందురు. ఇక యోగులు అనిమ లఘిమ ప్రాప్తి వంటి యోగ శక్తులను వాంఛించి ఉందరు. కానీ విశుద్ధ భక్తులు మాత్రము కృష్ణ అనుగ్రహము పైననే పూర్తిగా ఆధారపడినందున అటువంటి విషములపై ఆసక్తిని చూపడు. శ్రీకృష్ణ భగవానుడు యోగేశ్వరుడు అనగా సమస్త యోగ శక్తులకు కలిగిన వాడు. ఆ దేవదేవుడు ఆత్మారాముడు కూడా అయ్యున్నాడు. ఈ శ్లోకమున కొన్ని యోగ శక్తులు వివరింపబడినవి. వానిచే మనుజుడు యాంత్రికమైన సహాయము లేకుండా అంతరిక్షమున ఎగరగలడు, మనోవేగమున పయనించగలడు. అనగా తలచినంతనే యోగి ఈ విశ్వమున ఎచ్చటికైనను లేదా ఈ విశ్వము దాటి అయినను ప్రయాణించగలడు. సెకను కాలంలో లక్షాది మైలు ప్రయాణించగలదు. కనుక మనస్సు యొక్క వేగమును గణింపజాలదు. తమ దేహము చక్కగా చేయనప్పుడు యోగులు ఇతరుల దేహమునందు ప్రవేశించి తమ కార్యములు నిర్వహించరు. దేహము జీర్ణమైనప్పుడు యోగి నవయవ్వన దేహమున ప్రవేశింపగలడు. ఆ ప్రకారము ముదుసలి దేహమును విడిచి యవ్వనవంతుని దేహమును అతను కోరినట్టు వర్తించగలడు. వాసుదేవుని అంశ అయిన కారణమున వృషభదేవుడు ఈ యోగ శక్తులన్నింటినీ కలిగి ఉన్నను కృష్ణ ప్రేమలోనే పూర్ణ సంతుష్టుడై ఉండెను. రోదనము హాసము కంపనము వంటి లక్షణములు చే ఆ కృష్ణ ప్రేమ సూచితమయ్యను. శ్రీమద్ భాగవతంలోని వృషభదేవుడు తన పుత్రులకు ఉపదేశము చేయుట అను పంచమ స్కంద ఐదో అధ్యాయములకు భక్తి వేదాంత భాషము సమాప్తం. హరే కృష్ణ ప్రభు. సో ఆయనకు ఉన్నటువంటి ఈ లక్షణాలన్నీ కూడా ఈ ఈ సిద్ధులు మామూలుగా చూస్తే చాలా మంది యోగులు తపస్సులు చేసి సిద్ధులు పొందుతారు. ఎందుకంటే వాళ్ళకి సిద్ధులు అనేటువంటిది కోరిక, సిద్ధులు పొందడం కోసమే వాళ్ళు తపస్సులు చేస్తారు. కానీ తపస్సు యొక్క ముఖ్య లక్ష్యం సిద్ధులు పొందడం కాదు. తపస్సు యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అనంటే వాళ్ళు భగవద్ధామానికి చేరుకోవడం. సో అలా భగవద్ధామానికి చేరుకోవాలి అనేటువంటి లక్ష్యాన్ని పక్కన పెట్టేసి అనుమ లఘుమ అనేటువంటి ఇలాంటి కొన్ని సిద్ధుల్ని పొందేసి నేను పరిపూర్ణతను సాధించాను అనేటువంటి భావనలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు భక్తులు కాదు కాబట్టి. కానీ నిజమైనటువంటి భక్తుడు ఎలా ఉంటాడు అనంటే తపస్సు ఎందుకు చేస్తాడు అనంటే స్వయంగా భగవంతుణ్ణి పొందడం కోసం చేస్తాడు. సో ఈయన స్వయంగా భగవానుడే, శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారం. శ్రీకృష్ణ భగవానుడు యోగేశ్వరుడు. సో యోగేశ్వరుడు అంటే అన్ని రకాల యోగ శక్తులను కలిగి ఉన్నటువంటి వాడు. అంటే ఈయనకి తెలియని సిద్ధి అంటే ఏమి ఉండదు. అందరికీ వచ్చేటువంటి సిద్ధులు కూడా ఈయనిచ్చినవే. అలాంటప్పుడు ఈయనకి సిద్ధులు తెలియకపోవడం అనేటువంటిది ఉండదు. అందుకనే ఇక్కడ ఆయన అంశ కాబట్టి, ఆయన యొక్క అవతారం కాబట్టి ఇక్కడ ఋషభదేవుడు కూడా అలాంటి యోగ శక్తుల్ని కలిగి ఉన్నారు. ఇంకొకటి, భగవంతుణ్ణి ఆత్మారాముడు అనేటువంటి విషయం కూడా అన్నారు. సో ఆత్మారాముడు అనంటే ఏమిటి అనంటే, రాముడు అంటే రామ అంటే ఆనందం. సో ఈ ఆనందము అనేటువంటిది ఆత్మారాముడు అంటే మీనింగ్ అంటే ఏమిటంటే లోపల లోపలనే ఆనందాన్ని పొందగలరు. అంటే వాళ్ళ యొక్క ఆనందానికి బాహ్యమైనటువంటి విషయాలు కారణాలు కావు. ఆత్మానందం అంటే ఆయనకి, ఆయన ఆనందపడడానికి, ఆయన సంతోషంగా ఉండడానికి ఏ ఇతర బాహ్య వస్తువులు ఆయన్ని ప్రేరేపించవు. అంటే ఇప్పుడు మనం ఆనందంగా ఉండాలి అనంటే మనకు ఒక మంచి ఇల్లు ఉండాలి, లేదంటే ఒక మంచి కారు ఉండాల, ఒక మంచి అసోసియేషన్ ఉండాల, లేదంటే ఒక మంచి జాబ్ ఉండాల, కొంచెం ఆస్తిపాస్తులు ఉండాలి. ఇవన్నీ మనకి ఆనందాన్ని కలిగిస్తున్నాయి. కానీ భగవంతుడి ఆనందానికి ఇలాంటివి ఏమి అవసరం లేదు. అంటే బాహ్య విషయాల అనేటువంటివి అవసరం లేకుండానే ఆయన మనకంటే ఎక్కువగా ఆనందంగా ఉండగలరు. అది మనకి ఇక్కడ తెలియజేస్తుంది. ఆయన ఆత్మారాముడు అనేటువంటి విషయానికి అది మీనింగ్ అన్నమాట. ఇంకొకటి, ఈయనకు ఉన్నటువంటి సిద్ధులతోటి యాంత్రికమైనటువంటి సహాయం లేకుండానే మనోవేగంతో ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించగలరు. ఈ విషయంలోకే కాదు, నెక్స్ట్ ఇంకొక విషయంలోకి కూడా ప్రయాణించగలరు. సో అన్ని శక్తులు ఈయనకున్నాయన్నమాట. అన్ని శక్తులు ఉండి కూడా ఆయన ఓర్పుని ఓర్పుతోటి ఆయన పెడుతున్నటువంటి బాధలన్నింటినీ సహిస్తున్నారు. ఆయన కూడా ఇంకా కొని తెచ్చుకుంటున్నారు కొన్ని బాధల్ని. సో అలాంటి ఒక స్థితిలో ఆయన ఉన్నారు. కారణం ఏమిటి అంటే ఆయన కృష్ణ ప్రేమలో మునిగిపోయి ఉన్నారు. సో కృష్ణ ప్రేమలో పరిపూర్ణంగా ఉన్నారు. అందుకనే ఇలాంటి లక్షణాలన్నీ కూడా సూచిస్తున్నారు. ఓకే, సో ఇక్కడికి ఐదవ అధ్యాయం కంప్లీట్ అయిందండి. రేపటి నుంచి ఆరవ అధ్యాయం చదువుకుందాం. ఋషభదేవుని కార్యకలాపములు, ఇంకా ఋషభదేవుడు ఏం చేశారు అనేటువంటి విషయం చూద్దామండి. నేను ఓన్లీ ప్రభుపాద వారు రాసిన సమ్మరీ చదువుతాను. ఆరవ అధ్యాయాన్ని రేపటి నుంచి ఫస్ట్ శ్లోకం చదువు.
ఋషభదేవుడు ఏ రీతిగా దేహత్యాగము చేసిన వారి విషయమును ఈ అధ్యాయమును తెలియజేయను. దావాగ్నియందు తన దేహము దగ్ధమగునప్పుడు అతడు దాని ఎడ ఆసక్తిని చూపలేదు. జ్ఞానాగ్నిచే కామ్యకర్మ బీజము దగ్ధమైనప్పుడు ఆధ్యాత్మిక గుణములు యోగ సిద్ధులు అప్రయత్నంగానే ప్రకటమగును. ఆయనను భక్తి యోగము యోగ శక్తిచే ప్రభావితము కాదు. సామాన్య యోగి యోగ శక్తులచే మోహగ్రస్తుడగును. దానిచే అతని పురోగతి నిరోధింపబడును. కనుకనే పరిపూర్ణుడు యోగి అట్టి శక్తులను దరిచేరనివ్వడు. మనస్సు చంచలమైనది, విశ్వసింపదగినది అగుటచే ఎల్లప్పుడూ దానిపై నియంత్రణము అవసరము. సౌభరి వంటి మహాయోగి కూడా మనస్సు సృష్టించినటువంటి కల్లోలముచే తన యోగ శక్తులన్నింటినీ కోల్పోయాడు. అనగా చంచలముకు మనస్సు కారణమున మహాయోగి అయిన వాడును పతనము చెందగలడు. బహుచంచలమైనటువంటి మనస్సు పూర్ణుడు యోగిని కూడా ఇంద్రియాధీనుడగునట్లుగా చేయను. కనుకనే సమస్త యోగులకు ఉపదేశమునకు నిమిత్తము ఋషభదేవుడు దేహత్యాగ విధానమును స్వయంగా ప్రదర్శించను. దక్షిణ భారతదేశమునందరి కర్ణాటక కొంక వేంక కుటక ప్రాంతములయందు సంచరించుచు అతడు కుటకాచల ప్రాంతమునకు చేరినప్పుడు అకస్మాత్తుగా దావాగ్ని చెలరేగి అతని దేహము దాని యందు దగ్ధమయ్యను. ఋషభదేవుని పారమహంస లీలలను కోంక వేంక కుటక దేశాధిపతులు అయినటువంటి అర్హతుడు దేశాధిపతి అయిన అర్హతుడు తెలుసుకునగలిగాను. కానీ తదనంతరం కాలమున అతడు మాయావశుడై అట్టి స్థితిలో జైన ధర్మము యొక్క మూల సిద్ధాంతములను ప్రతిపాదించను. ఋషభదేవుడు భవబంధ ముక్తిని కలిగించడి ధర్మముచే ప్రతిపాదించి సమస్తముకు నాస్తిక కర్మలను ఆపివేశను. అవతారమెత్తగోరినప్పుడు భగవానుడు భారత వర్షమునందు అవతరించును గనుక ఈ ప్రాంతము ధరిత్రిపై అత్యంత పుణ్యభూమి అయినది. నామమాత్ర యోగులు మిగులు ఆపేక్షించడి యోగ శక్తులను ఋషభదేవుడు తృణీకరించను. భక్తి యోగము యొక్క చక్కదనమేమనగా దానిని ఆశ్రయించిన భక్తులు ఏనాడునూ నామమాత్రము యోగ సిద్ధి అందు అభిరుచిని కలిగి ఉండరు. యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు తన భక్తుని పక్షమున సమస్త యోగ సిద్ధులను ప్రదర్శించగలడు. అనగా భక్తి యోగమే యోగ శక్తుల కన్నను ఎక్కువ విలువైనది. తప్పు మార్గమును పట్టినప్పుడే భక్తులు మోక్షమును యోగ సిద్ధులను వాంఛించెదరు. అట్టి వారికి భగవానుడు కోరినది ఎలా వసిగినప్పటికీ భక్తియుత సేవ అనేది అతి ముఖ్యమైనటువంటి కార్యం వారికి లభింపదు. మోక్షమును సిద్ధులను కోరిన వారికే భక్తియుత సేవా భాగ్యము నిశ్చయముగా లభింపగలదు. కోరని వారికే భక్తియుత సేవ అనేటువంటిది నిశ్చయముగా లభించగలదు. మనము మోహగ్రస్తులు అవడం వల్ల మన యొక్క భక్తి యొక్క లక్ష్యము సిద్ధులు పొందటము లేకపోతే మోక్షం పొందటము ఈ భౌతిక అస్తిత్వాన్ని మనం వదిలేయాలి అని అనుకోవడము ఇలాంటివన్నీ కూడా మనం మోహగ్రస్తం అవడం వల్ల జరుగుతున్నాయి. ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా భక్తియుత సేవ అనేటువంటిది లభించదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. వాళ్ళకి కావాలంటే మోక్షం ఇచ్చేస్తారు కానీ వాళ్ళకి భక్తియుత సేవ అనేటువంటిది దొరకదన్నమాట. మన కోరిక ఎలా ఉండాలి అని అంటే భగవంతుడి యొక్క భక్తి చేయాలి అనేటువంటి కోరికే ఉండాలి. అప్పుడు మనం వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక లోకానికి భగవంతుడికి సేవ చేయాలి అనేటువంటి కోరికతోటి మనం భక్తి చేస్తాం కాబట్టి మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళినప్పుడు భగవంతుడికి దగ్గరగా ఉండి ఆయనకి సేవ చేసేటువంటి ఆంతరంగికులుగా మనకి స్థానం అనేటువంటిది దొరుకుతుంది. ఒకవేళ మనము మోక్షాన్ని మాత్రమే ఆలోచించాం అనుకోండి, మోక్షం తప్ప నాకు ఏమీ అవసరం లేదు అని అనుకున్నాం అనుకోండి, భక్తియుత సేవ దొరకదు. సేవలు చేసే వాళ్ళందరూ భగవంతుడికి అక్కడ సేవలు చేస్తూ ఉంటారు ఆధ్యాత్మిక లోకంలో, మనం కూడా ఆధ్యాత్మిక లోకంలో ఉంటాం, భగవంతుణ్ణి చూస్తూ ఉంటాం, సేవలు చేసే వాళ్ళని చూస్తూ ఉంటాం, ఇంతవరకు ఉంటుంది. సో మనకి భగవంతుడి దగ్గరికి వెళ్ళనీరు, మనకు అపాయింట్మెంట్ ఉండదు అన్నమాట. సో ఆ విధంగా మనము ఏదో భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళడం మాత్రమే జరుగుతుంది తప్ప భగవంతుడితోటి ప్రత్యక్షంగా అసోసియేట్ అయ్యి ఉండడం, భగవంతుడితోటి ప్రత్యక్షంగా సేవ చేయడం అనేటువంటి స్థితికి మనము వెళ్ళలేము. కాబట్టి ఎవరైతే సిద్ధుల కోసం చేస్తారో, ఎవరైతే మోక్షం కోసం చేస్తారో, భక్తి అనేటువంటి వాళ్ళకి భక్తియుత సేవ అనేటువంటిది దొరకదు. కానీ భగవంతుడు భక్తియుత సేవే కావాలని కోరుకునేటువంటి వాడు మోక్షం లేకపోయినా కానీ వాడు ఇక్కడ ఉండి కూడా అది చేయగలను అనుకున్నప్పుడు ఇక్కడ కూడా ఆయన ముక్త స్థితిలోనే అలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు. సో భగవంతుడు ఇలా తన యొక్క అవతారాన్ని తీసుకుని వచ్చి ఏ విధంగా ఒక వ్యక్తి ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియచేసినప్పుడు ఈ సిద్ధాంతాలన్నింటినీ దగ్గర నుండి చూసినటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు ఏంటంటే అక్కడ దేశాధిపతి కోంక వేంక కుటక దేశాధిపతి అనేటువంటి అర్హతుడు ఈయన గురించి తెలుసుకున్నారు. సో ఈయన గురించి తెలుసుకుని ఈయన ఆచరించినటువంటి విధానాలనే ఆచరించడం కోసం ఒక
సిద్ధాంతాన్ని మూల సిద్ధాంతాన్ని నుంచి ఆయన తీసుకొని ఆయన జైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అక్కడి నుంచే జైన సిద్ధాంతం అనేటువంటిది వచ్చింది. కానీ ఋషభదేవుడు ఏ విధంగా అయితే ఏ లక్ష్యంతో అయితే చేశారు, ఏ విధంగా చేశారో అది కొంచెం ఆయన కొంచెం మోహగ్రస్తులు అవడం వల్ల అందులో ఉన్నటువంటి నచ్చనివి కొన్ని తీసేసి నచ్చినవి మాత్రమే పెట్టుకొని కొన్ని ఆల్టరేషన్స్ చేసి ఆయన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కాబట్టి జైన సిద్ధాంతం ఋషభదేవుడు ఆచరించినటువంటి విధానాల నుంచి వచ్చి ఉన్నప్పటికీ ఋషభదేవుడు ఏ లక్ష్యంతో చేశారో ఆ లక్ష్యాన్ని సాధించలేకపోతుంది అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు అన్నమాట. సో ఇది మనకి ఋషభదేవుడు చేయబోయేటువంటి కార్యకలాపాలు ఏ విధంగా ఆయన చేయబోయారు అనేటువంటి విషయాన్ని మనం ఈ అధ్యాయంలో చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. ఫస్ట్ టైం ఆయన ఇలా అవధూత స్థితికి వెళ్ళాడు అనేసి, అయితే అదే కాకుండా ఇంద్రియాలన్నిటి కూడా ఆయన మానేశాడు, అంటే వాసన చూడడం కానీ తినడం కానీ మనుషులను చూడడం కానీ అసలు చెవులతో వినడం కానీ ఇవన్నీ కూడా ఆయన మానేసి ఒక అవధూత స్థితిలో కూర్చుండిపోయాడు వృషభదేవుడు అనేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత ఆయన ఇవేవి అనుసరించకుండా ఈ మన ఏం జరుగుతుందో చుట్టుపక్కల ఏమి అని తెలియకుండా ఆయన అలా సపరేట్ గా సంఘానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అన్న ఒక దృక్పథంతో ఆయన మొత్తం ఆధ్యాత్మిక స్థితిలోనే లీనమై ఉన్నాడని తెలుసుకున్నాము. అది చూసినటువంటి ఆ పక్కన జనాలందరూ కొట్టడం, తిట్టడం, మల విసర్జన చేయడం, దుమ్ము పోయడం, ఈ విధంగా ఆయనని చాలా టార్చర్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. ఇన్ని బాధలు పెట్టినా గానీ ఆయన చలించకుండా ఆయన ఆయన ఒక ఆధ్యాత్మిక స్థితిలో నడుస్తూ ఆయన ఆయన ధ్యానంలోనే ఉంటూ ఉండేవాడు వృషభదేవుడు. అంటే అట్లాంటి ఇంకా ఆయన అదే కాకుండా ఆయన వంటి మీద ఎంత దుమ్ము ధూళి జుట్టంతా ఉంగరాలు కట్టుకొని ఉండి ఒక మొత్తం చూసడానికి ఒక పిచ్చివాడు లాగా ఉండేవాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆయన తనని తనని కాపాడుకోవడం కోసం ఆయన ఏం చేశాడంటే ఉన్న దగ్గరనే మలమూత్రాలు అన్ని కూడా చేయడం ప్రారంభించాడు. అలా చేయడం వల్ల అక్కడ ఏమైపోయిందంటే కొన్ని రోజుల తర్వాత ఆ మలమూత్రాలన్నీ కూడా సుగంధ ద్రవ్యాలుగా అయ్యాయి. అంటే ఎంత కూడా స్మెల్ రాకుండా ఉన్నాయి, ఆ పరిస్థితి అంతా ఆ విధంగా శుద్ధంగా అయింది అని తెలుసుకున్నాం. అంటే 80 మైళ్ళ దూరం వరకు కూడా అది వ్యాపించింది అని తెలుసుకున్నాము. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు గోమూత్రం ఏ విధంగా అయితే పవిత్రంగా ఉందో ఆ విధంగా అంటే భావించారు. అలా దివ్య పురుషుడు అయ్యాడు వృషభదేవుడు. అంతేకాకుండా ఆయన యోగ శక్తులు కూడా విధంగా ఆయన చాలా దివ్య పురుషుడై చాలా శక్తులన్నిటి కూడా గ్రహించాడు. సిద్ధులన్నీ కూడా ఆయనకి వచ్చాయి. శక్తులతో పాటు సిద్ధులను కూడా గ్రహించాడు. అంటే ఆయన ఒక శ్రీకృష్ణుని యొక్క భగవంతుని అవతారం అని తెలుసుకున్నాము. ఈ విధంగా వృషభదేవుడు ఆయన యొక్క ఆధ్యాత్మికత ఇంత కఠినంగా అంటే ఇచ్చేయడం ప్రారంభించాడు. ఒక ముందు ఆయన ఇదే విధంగా వెళ్తూ ఒక వేరే సిద్ధాంతాన్ని కనుక్కోవడానికి, అంటే సిద్ధాంతానికి ఒక నానుడి అంటే స్థాన ఒక ప్రారంభాన్ని ఆయన ప్రారంభించాడు అని అని తెలుసుకోవడం జరిగింది. ఇంత కఠినంగా ఆయన ఒక ఒక వింటూ ఉంటే అసలు చాలా ఒక రాజుగా ఉండి ఇంత ఆధ్యాత్మిక సంపాదించుకోవడం కోసం ఇన్ని బాధలు కూడా పడ్డాడా అని రెండు విధాలుగా కూడా అర్థం చేసుకోవడం జరిగింది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎంత కఠినం కదా ప్రభుజీ ఇలాంటివన్నీ చేయడం అంటే. భగవంతుడు మాత్రమే చేయగలరు, మనం చేయాలి ప్రయత్నం చేయగలరు.